భారతదేశంలో సాంఘిక మరియు ఆర్థిక పరమైన సామాజిక అంశాలను గుర్తించగలిగిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పక తప్పదు భారత రాష్ట్రపతిగా ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు గొప్ప సందేశాత్మకమైనవిగా ఉత్తేజపూరితమైనవిగా ప్రేరణ కలిగించేవిగా ప్రసిద్ధిగాంచినవి తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో అతి సామాన్యమైన పడవ నడిపే కుటుంబంలో పుట్టినవాడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంతటి ఉన్నత స్థానానికి రాగలనని కలలో కూడా ఊహించి ఉండడు ఈ దేశంలోని యువశక్తికి ఉత్తేజకరమైన ప్రేరణ కలిగించే ఉపన్యాసాల దిట్ట డాక్టర్ కలాం గారు హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీలో భారతదేశం దృష్టి సారించవలసిన విషయాలు అనే అంశంపై ఇచ్చిన ఉపన్యాసం గొప్ప వాటిల్లో ఒకటిగా నిలిచిపోయింది ప్రతి ఒక్క భారతీయుడు వినవలసిన ఉపన్యాసం ప్రియ విద్యార్థులారా భారతదేశం మూడు విషయాల మీద దృష్టి సారించాలి మూడు వేల సంవత్సరాల మన చరిత్రలో ప్రపంచ నలుమూల నుండి మనపై దాడి సాగించారు అలెగ్జాండర్ మొదలుకొని గ్రీకులు టర్కిష్లు మొఘలు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు డచ్ మొదలు అన్ని దేశాల వారు ఇక్కడికి వచ్చి మన సంపదను సంస్కృతిని దోచుకున్నారు ఇప్పటికి కూడా ఇటువంటి విధానాన్ని మనం ఏ దేశం పైన అవలంబించడం లేదు మనం ఎవ్వరి భూమిని ఆక్రమించుకోలేదు వారి సంస్కృతిని వారి చరిత్రను దోచుకోలేదు మనం మనం ఎన్నడూ కూడా మన సంస్కృతిని మన జీవన విధానాన్ని వాళ్ళ మీద బలవంతంగా ప్రయోగించడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే మనం ఇతరుల యొక్క స్వేచ్ఛను గౌరవిస్తాం అందుచేత నా మొదటి దృష్టి స్వేచ్ఛ పైనే నాకు తెలిసినంతవరకు భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మొదటిసారిగా దృష్టి సారించి యుద్ధం చేసింది పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మనం స్వేచ్ఛగా లేకుంటే మనకు గౌరవం ఉండదు అందువలనే ఈ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి దీన్ని పెంపొందించుకోవాలి నిర్మాణాత్మకమైన స్వేచ్ఛను సాధించుకోవాలి ఇక రెండవ విషయం అభివృద్ధి గత యాభై సంవత్సరాలుగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలబడింది ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలి ప్రపంచంలో స్థూల జాతీయోత్పత్తి పరంగా అభివృద్ధి చెందిన ఐదు దేశాలలో మనం ఒకరం బీదరికపు ఛాయలో నుంచి బయటపడుతున్నాం మనని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది మనం సాధించిన విజయాలకు ప్రపంచం గమనిస్తుంది కానీ మనం సాధించిన అభివృద్ధి విషయంలో మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం మన శక్తి సామర్థ్యాల మీద మనం చేసుకున్న హామీల మీద మనకు నమ్మకం లేకుండా పోయింది ఇది నిజం మూడవ విషయం భారతదేశం ప్రపంచంలో తల ఎత్తుకొని నిలబడాలి మనంతట మనం తల ఎత్తుకొని నిలబడితేనే ఈ ప్రపంచం మనని గుర్తిస్తుంది మరియు గౌరవిస్తుంది శక్తిని వేరొక శక్తి తప్పకుండా గౌరవిస్తుంది మనం ఒక యుద్ధ విభాగంలోనే కాకుండా ఆర్థికంగా కూడా శక్తివంతులమై ఉండాలి ఈ రెండు కూడా ఒకదానికొకటి తీసిపోకుండా అభివృద్ధి చెందాలి నా అదృష్టం ప్రతి నేను ముగ్గురు గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం జరిగింది అంతరిక్ష విభాగానికి చెందిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రొఫెసర్ సతీష్ థావన్ మరియు న్యూక్లియర్ విభాగంలో తలమానికమైన డాక్టర్ బ్రహ్మ ప్రకాష్ నా అదృష్టం కొద్ది ఈ ముగ్గురితో కూడా అతి సన్నిహితంగా ఉండి పనిచేయడం జరిగింది ఇది నా జీవితంలో ఒక గొప్ప అవకాశం నా ఉద్యోగ జీవితంలో మైలురాల నగల నాలుగు అంశాల గురించి చెప్తాను ఇరవై సంవత్సరాలు ఇస్రోలో పడిపాను అంతరిక్ష నౌక ఎస్ఎల్బి త్రీని ప్రయోగించే కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా పనిచేసే అవకాశం దక్కింది రోహిణీ నౌకను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఇస్రోలో ఇరవై సంవత్సరాలు శాస్త్రజ్ఞనిగా ముఖ్య భూమిక నిర్వహించాను ఇస్రో చదుపరి డిఆర్డిఓలో మిసైల్స్ మీద పనిచేయడంలో భాగం పంచుకున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అగ్ని క్షిపణికి పనిచేయవలసిన అవసరం పడినప్పుడు చాలా ఆనందం చెందాను అణుశక్తి విభాగం వారు మరియు డిఆర్డిఓ వారు సంయుక్తంగా నిర్వహించిన న్యూక్లియర్ పరీక్షలు మరొక్కసారి నాలో ఆనందాన్ని నింపాయి మా సభ్యులతో కలిసి న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించడం సంతోషాన్ని కలిగించడమే కాకుండా భారతదేశం ఈ పని చేయగలదని ప్రపంచానికి తెలియపరిచింది ఇక మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల కోవలో కాకుండా అభివృద్ధి చెందిన దేశాల సదస్సును నిచ్చాం భారతీయుడు అయినందుకు నాకు గర్వం కలుగుతుంది నిజం ఏమిటంటే ఇప్పుడు మేము అగ్నిని మళ్ళీ ప్రయోగించడానికి ఒక కొత్త వస్తువును కనుగొనడం జరిగింది అది అత్యంత తేలికగా ఉండే కార్బన్ కార్బన్ ఒకరోజు నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్కి చెందిన ఒక డాక్టర్ ఎంకల శస్త్ర చికిత్స నిపుణుడు నా పరిశోధన ఆలయానికి వచ్చాడు అత్యంత తేలికైన వస్తువును చూడగానని నన్ను వారి హాస్పిటల్లో ఉన్న కొంతమంది చిన్నారులను చూపించాడు ముగ్గురు చిన్నపిల్లలు దాదాపు మూడు కిలోల బరువున్న ఇనుప ఆసరాలను కాళ్ళకు కట్టుకొని లాగుతున్నారు ఆ డాక్టర్ వాళ్ళని చూపించి ఆ పిల్లల యొక్క బాధను చూడలేకపోతున్నాను ఆ బాధను వారి నుండి దూరం చేయండి అని చెప్పాడు మూడు వారాలలో మూడు వందల గ్రాముల బరువున్న ఆర్థోసిస్ ఆసురాలను తయారు చేసి ఆసుపత్రికి వెళ్ళాం ఆ పిల్లలు నమ్మలేకపోయారు మూడు కిలోల బరువును మోసిన వారు ఇప్పుడు హాయిగా తిరగగలుగుతున్నారు ఆ చిన్నారుల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాశ్రువులను చూశారు ఇది నా జీవితంలో మర్చిపోలేని ఆనందకర సంఘటన ఇటువంటి విజయాలను మన భారతీయులు ఎంతో ఎంతో మంది ఎన్నో విజయాలను సాధించారు ఎందుకనో ఇక్కడ ప్రసార మాధ్యమాలు కొంత వ్యతిరేక భావాలతో ఉన్నారు మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలు మరియు సాధించిన విషయాలను గుర్తింప పొందడంలో అసహనం మనది మనదొక గొప్ప దేశం ఎన్నో అమోఘమైన విజయాలను సాధించాం వీ వీటన్నిటినీ ఎందుకని గుర్తించడం లేదు పాల ఉత్పత్తిలో మనం ప్రథమం ఉపగ్రహాల తయారీలో మనదే ప్రథమం గోధుమ పంటను పండించే రెండవ అతిపెద్ద దేశం వరి పంటను పండించే రెండవ పెద్ద దేశం మనదే డాక్టర్ సుదర్శన్ గారిని చూడండి ఒక గిరిజన గ్రామాన్ని ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి పెట్టాడు గ్రామ ప్రజలంతా కలిసి తమ గ్రామాన్ని తమంతట తాముగా ఎలా అభివృద్ధి చేయాలో వారికి నేర్పాడు ప్రజలను తమ కాళ్ళపై నిలబడేవి ఆలోచన పరులుగా తీర్చిదిద్దాడు ఇటువంటివి కొన్ని లక్షణ సంఘటనలు ఉన్నాయి కానీ మన ప్రసార సాధనాలు ఇవి కాకుండా కేవలం పనికిరాని వార్తలను అపజయాలను మరియు వైపరీత్యాలను మాత్రమే ప్రసారం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి నేను టెలవి పట్టణంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక వార్తా పేపర్ చూడడం జరిగింది ఆ రోజు కంటే ముందు అక్కడ లెక్కలేనని దాడులు మరియు చావులు చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితుల్లో ఆ ఇజ్రాయెల్ పేపర్లో మొదటి పేజీలో ఒక వ్యక్తి యొక్క ఫోటో ప్రచురించి అతను ఐదు సంవత్సరంలో ఒక బీడు భూమిని ఏ విధంగా సాగుభూమిగా మార్చి పళ్ళ తోటలను పెంచాడో విపులంగా వ్రాసి ఉంది అది నిజంగా అందరిలో ఒక ప్రేరణ కలిగించే వార్త చంపటాలు చావులు దాడుల గురించి పేపర్లోని వెనుక పేజీలలో వచ్చినవి మన దేశంలో మాత్రం చావుల గురించి విప్లవాల గురించి విధ్వంసం గురించి మరియు నేరపూరితమైన వార్త వార్తలు మాత్రమే ఎక్కువగా చదువుతారు మనం ఎందుకు ఇంత దిగజారి ఉన్నాం ఇంకొక విషయం ఎందుకు మనం విదేశీ వస్తువులంటే మోజు మోజుపడుతున్నాం విదేశీ టెలివిజన్లు విదేశీ వస్త్రాలు కావాలనుకుంటాం విదేశీ టెక్నాలజీని కోరుకుంటాం విదేశీ నుంచి వచ్చే అన్ని విషయాల మీద మనకెందుకింత మోజు మనల్ని మనం గౌరవించుకోవడం అంటే మన మీద మనకు ఉండే విశ్వాసంతో వస్తుందని విషయాన్ని నమ్మడం లేదు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక పద్నాలుగు సంవత్సరంలో అమ్మాయి ఆటోగ్రఫీ మనం అడిగినప్పుడు నీ అభిలాష ఏంటని ఆ అమ్మాయిని అడిగాను అభివృద్ధి చెందిన భారతదేశంలో ఉండాలని చెప్పింది ఆ అమ్మాయి కోసం మనమంతా కలిసి ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మితాం భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు ఇది ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిన దేశంగా చాటించండి పది నిమిషాల సమయం కేటాయి కేటాయించండి దేశం కోసం పది నిమిషాలు కేటాయించలేరా నచ్చితే ఈ కింది విషయాలను పరిశీలించండి మీ దృష్టిలో ప్రభుత్వం చేతకానిది మీ దృష్టిలో ఇక్కడ న్యాయ సూత్రాలు పాతబడిపోయాయి మున్సిపాలిటీలు చెత్తను శుభ్రపరచడం లేదు ఫోన్లు సరిగా పనిచేయటం లేదు రైల్వేల పనితీరు మీద నవ్విపోతుంటారు మన విమానాలు ప్రపంచంలోకి వెళ్ళా పరికిరాని వ్యవస్థ ఉత్తరాలు సరి అనే టైంకు రావు ఈ దేశం కుక్కలగా పాలైపోయింది మీరంతా ఇవే మాటలు పదే పదే చెప్తారు ఇప్పుడు మీరే సింగపూర్ దేశానికి వెళ్దారనుకుందాం అక్కడ మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం ప్రపంచంలో ఉత్తమమైన ఎయిర్పోర్ట్లు కాలేడగానే అక్కడ మీరు సిగరెట్ పీకలు కానీ చెత్త కానీ రోడ్ల మీద విసిరేయరు దుకాణాలలో ఆహార పదార్థాలు తినరు అక్కడ అండర్ గ్రౌండ్ రోడ్ సిస్టమ్ చూసి గర్వపడుతుంటారు సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు ఆర్కాడ్ రోడ్డు మీద ప్రయాణం చేసినందుకు ఐదు డాలర్ల రుసుము చెల్లిస్తారు కారు పార్కింగ్ స్థలానికి ఎంతటి రుచుమైనా చెల్లిస్తారు సింగపూర్లో మీరు విమర్శనాత్మకంగా మాట్లాడరు రంజాన్ సమయంలో దుబాయ్లో రోడ్డు మీద తినడానికి ధైర్యం చేయరు జద్దాలో నెత్తి మీద ఏ ఆచ్ఛాదన లేకుండా బయటికి అడుగుపెట్టరు లండన్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్లో లంచం ఇచ్చి వేరే దేశానికి కాల్ చేయరు వాషింగ్టన్లో ఎనభై కిలోమీటర్ల వేగాన్ని మించడానికి ధైర్యం చేయరు పోలీసు వారితో నీకు తె నేను తెలుసా నేను ఫలానా వారి కొడుకును అని దబాయించి మాట్లాడరు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలలోని బీచ్లలో ఎలాంటి చెత్త పడవేయరు టోక్యోలో పాంతిని రోడ్డు మీద ఉయ్యరు బోస్టన్లో వేరే వారితో పరీక్ష రాయించరు దొంగ సర్టిఫికెట్లు కొనరు ఇదంతా మీ గురించే చెప్తున్నాను విదేశాలలో మాత్రం అక్కడ నియమాలను గౌరవిస్తూ అవి అన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు విదేశాల నుంచి దేశంలోకి అడుగు పెడుతూనే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పీకలు చెత్తను యధావిధిగా పారేస్తారు విదేశాలలో మీరు గల పౌరునిగా మతలినప్పుడు భారతదేశంలో ఎందుకు అలా ఉండడం లేదు మాజీ మున్సిపల్ కమిషనర్ తరైకర్ గారు ఒక విషయం చెప్పాడు ధనవంతుల కుక్కపిల్లలు రోడ్ల మీద తిరుగుతూ మల వి విసర్జన చేస్తాయి ఆ పెద్ద మనుషులే రోడ్ల మీద చిత్త పేరుకపోయిందని పేవ్మెంట్ అశుభ్రంగా ఉన్నాయని అధికారులను విమర్శిస్తుంటారు ఆ అధికారుల గురించి వారేమీ అనుకుంటున్నట్టు వాళ్ళ కుక్క మసల విస్ మల విసర్జన చేసినప్పుడల్లా చీపురు తీసుకొని శుభ్రం చేయాలనా ఇదే అమెరికాలోనైతే కుక్క మల విసర్జన చేసిన వెంటనే ఆ కుక్క యజమాని శుభ్రం చేస్తాడు జపాన్లో కూడా ఇదే జరుగుతుంది భారతీయులు ఆ విధంగా చేయగలరా అని ఆ మున్సిపల్ కమిషనర్ ప్రశ్నించాడు అవును ఆ కమిషనర్ చెప్పింది నిజమే ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే ఆ ప్రభుత్వమే అంతా చూసుకుంటుందని భావిస్తారు మనకు వెనుకకు వారి విలాసవంతంగా కూర్చుంటే ప్రభుత్వమే అన్ని పనులు చేయాలని భావిస్తాం అయితే మన వంతు సహకారం మాత్రం శూన్యం పరిశుభ్రపరిచే బాధ్యత ప్రభుత్వానికి అనుకుంటాం కానీ మనం మాత్రం చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేసే పనిలో ఉంటాం డస్ట్బిన్లో చెత్త వే వేయాలన్న ఆలోచనే ఉండదు రైల్వేలో బాత్రూమ్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో మాత్రం నేర్చుకోము ఇండియన్ ఎయిర్లైన్స్ వారు ఎయిర్ ఇండియా వారు కానీ మన కోసం మంచి ఆహారాన్ని ఇవ్వాలనుకుంటాం బాత్రూమ్ సర్వీసులు బాగుండాలని కోరుకుంటాం మనం మాత్రం కొద్దిగానైనా సహాయం చేద్దామనే అవకాశాన్ని తీసుకో సమాజానికి చేటు కలిగించే విషయమైన ఆడవారిపైన వేధింపులు కట్నం విషయాలను ఆడపిల్లల జననం వంటి విషయాల మీద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం దర్నాలు తెస్తాం ఇంటికి వెళ్ళాక దీనికి ఎంత వ్యతిరేకంగా ఆలోచిస్తాం అందుకు మనం మనం ఇందులో నా తప్పలేదు మొత్తం సమాజానిదే తప్పని భావిస్తాం నేను ఒక్కడనే ఎందుకు కట్టం తీసుకోకుండా ఉండాలని ఆలోచిస్తాం మరి ఎవరు ఈ విధానాన్ని సరిదిద్దాలి ఈ విధానంలో ఏముంది ఇరుగు పొరుగు ఇతర గృహాల వారు ఇతర పట్టణాలలో జీవించేవారు ఇతర సంఘాల వారు మరియు ప్రభుత్వం మొదలుగు వారందరూ ఈ విధానంలో భాగస్వాములే ఈ విధాన్ని సక్రమ మార్గంలో పెట్టేందుకు మన వంతు పాత్ర నిర్వహించడంలోనూ మనం వేస్తాం ఆ ఛాయలకు కూడా పోకుండా దూరం నుంచే గమనిస్తుంటాం ఎవరో ఒకరు మహానుభావుడు వచ్చి దీన్ని మార్చడానికి ఏదైనా మాయ చేస్తాడేమోనని ఎదురు చూస్తుంటాం లేకుంటే ఇక్కడికి దూరంగా వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంటాం కాకపోతే పిరికివాడిగా మారి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుపులను తలుచుకుంటూ అక్కడ విధానాలని పొగుడుకుంటూ బ్రతుకుంటాం న్యూయార్క్లో భద్రత లేకుంటే ఇంగ్లాండ్కి పారిపోతాం అక్కడ ఉద్యోగం లేకుంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతాం గల్ఫ్లో యుద్ధ ఛాయలు ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించండి అని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటాం భారతదేశానికి రప్పించుకోమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని తిట్టడం విమర్శించడం పరిపాటైపోయింది ఒక్కరు కూడా ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయరు మన డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ దానికి బానిసలైపోయాను ప్రేమైన భారతీయులారా నేను చెప్పిన ఈ విషయాలు మీరు ఆలోచనలు రేఖిస్తాయని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ మాటలు మీ హృదయాన్ని తాకాలని మీలో కొత్త స్పృహను కలిగిస్తాయని నేను కోరుకుంటున్నాను అమెరికా ప్రజలకు జానఫ్ కెనడీ చెప్పిన విషయాలను భారతీయులకు ఉటంకిస్తాను ఈ దేశం కోసం ఏమి చేయగలమని మనం మనం ప్రశ్నించుకుందాం అమెరికా పశ్చిమ దేశాల మాదిరిగా అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పుకుందాం ఈ దేశానికి చేతనైన చేయితో నిద్దాం కృతజ్ఞతలు మీ అబ్దుల్ కలాం